క్వాలిటీ రేప్స్ వస్తే సరిపోతుంది. ఎక్కడి నుంచి నవీన్ భాయ్తో మాట్లాడడానికి కూడా అప్పటికెళ్ళి భయపడుతున్నాను అన్నమాట. హలో గాయ్స్, దిస్ ఇస్ ఈశ్వర్ పాల్ గారు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ కొత్త వీడియోకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన వెయిట్ వచ్చేసి చూసిరు కదా 40. రాట్లేదే, సారీ సార్, సమ్ టైమ్స్ ఏదో ఏం పర్లేదు సార్. 64.7 ఉంది, 40 అంటున్నాను అమ్మ. 64.7 ఉంది అనమాట. ప్రాసెస్ బాగానే పోతుంది, మన ఫ్యాట్ లాస్ ప్రాసెస్ అనేది గట్టిగా పోతుంది. సో జర హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నిన్న రాత్రి వాక్ చేస్తున్నా, వాక్ చేసేటప్పుడు అరే ఇందిరా కొవ్వు ఇది పోతుందా పోదా, ఇంకా ఎంత ఉంది అంటే ఆ పేపర్ థింగ్స్ కింద రావాలి కదా, అరే ఇందిరా కొవ్వు పోతలేదు అని అనుకున్నా, కానీ బాగానే పోతుంది అనమాట. వెయిట్లో కూడా కొంచెం బాగానే డ్రాప్ ఉంది. సో ఈరోజు పుష్ వర్కౌట్ ఉంది. సో మన సబ్స్క్రైబర్స్ ఉన్నానమాట, అక్కడ నవీన్ బ్రో దగ్గరకు పోవాలి. సో వేరే జిమ్లో చూసినాము, దగ్గరలో డే పాస్లు ఉన్నాయి, ఉన్న జిమ్లు చక్కగా వీడియోలు తీసుకొనియారు. ఆడైతే ఆయనతో మంచిగా మాట్లాడవచ్చు, అండ్ విజయవాడ నుంచి వచ్చింది అనమాట. సో పోదాం జిమ్కి, పోయి మంచిగా మాట్లాడి మంచిగా వర్కౌట్ చేసుకుందాము. అయితే కెమెరాలో తీద్దాం అనుకున్నా, మైక్ ఏమో లేదు, అది కథ. మైక్ తీసుకుందాం శివన్ దగ్గర పోయి. వర్కౌట్ అయితే వచ్చేసినాము, బ్రో వచ్చిండు మన సబ్స్క్రైబర్ అనమాట. హాయ్ బ్రో, ఎక్కడి నుంచి ఎందుకు సిగ్గుపడుతున్నావు? అప్పటి నుంచి భయపడుతున్నాడు నవీన్ భాయ్తో మాట్లాడడానికి కూడా అప్పటికెళ్ళి భయపడుతున్నాను అనమాట. ఏం వర్కౌట్ చేశాను చెప్పు. బ్యాకేనా? సో నేను కూడా పుష్ అనుకున్నా, కానీ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం పుష్ చేసాం కదా. సో ఫుల్ వర్కౌట్ చేస్తే ఏమైనా మాట్లాడదాం దాని గురించి కూడా రా, అండ్ బ్రోతో కూడా మాట్లాడదాము. బ్రో బాడీ కండిషన్ మంచి ఉంటుంది కానీ ఆ రోజు తీయలేడు. ఆ రోజు అందరి ముంగట మళ్ళీ టీషర్ట్ ఇప్పంటే ఇప్పలేడు అనమాట, మనతో ఫోటో తీయడానికి. ఇప్పుడు చూద్దాం బాడీ కండిషన్ ఎట్లుంటుంది అనేది, అండ్ ఇవన్నీ షూట్ చేసే కర్త కర్మక్రియ. అరే నల్లగొస్తున్నావు, ఇక్కడ రారా, ఇక్కడ రారా, సిగ్గుపడుతున్నా ఎందుకురా నువ్వు కూడా? అరే రవిశేఖర్ సిగ్గుపడకు, రైట్ చూడండి. అది మీ లవర్ ఏం చూడలే ఫటు. ఫస్ట్ మనం పుల్అప్స్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. కొత్త టీషర్ట్ వేసుకున్న జర మెరుస్తున్నా కదా, మజిల్ బిల్ నుంచి అన్ని లేపేస్తున్నాం అట్లా. అంటారా కృష్ణాబాయ్, నువ్వు అథ్లెటిక్స్కి బ్రాండ్ అమ్మారా, టీషర్ట్ వేసుకున్నావు. అదే పుల్అప్స్తో స్టార్ట్ చేస్తున్నాం, బాయ్ కూడా చేస్తున్నాను అనమాట, షాడో బాక్సర్. పుల్అప్స్ ఓకేనా? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పుల్అప్ స్టిల్ ఫెయిల్యూర్ హిట్ చేస్తున్నాం. స్టిల్ ఫెయిల్యూర్ 3 sets స్టిల్ ఫెయిల్యూర్ అనమాట, అంటే రెపిటేషన్స్ ఏం లెక్క పెట్టా, ఫెయిల్యూర్ ఎక్కడి వరకు అయితే అక్కడ వరకు, దాని తర్వాతనే అంటే ఇది కూడా ఒక వేరియేషన్ అనుకోండి అట్లా. అయితే ఇప్పుడు చూద్దాం ఎన్ని రెప్స్ వస్తాయి. 2, 3 పుల్అప్స్ మొత్తం మీద 38 or 40 చేసిన మొత్తం ఓవరాల్ 3 sets. ఫస్ట్ సెట్ ఎక్కువ వచ్చినాయి, దాని తర్వాత ఎక్కువ రాలేదన్నమాట. దాని తర్వాత సెకండ్ వేరియేషన్ పుల్ లాట్ పుల్ డౌన్ చేస్తున్నా. ఈ లాట్ పుల్ డౌన్ మిషన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, చూపి. మంచిగా పడుతుంది అనమాట, మంచిగా దీనిపైనే మనము రెండు విధాలుగా ట్రైన్ చేయొచ్చు. మనం నార్మల్ పుల్ డౌనే చేస్తున్నా, కొంచెం కంట్రోల్డ్ వేగ చేయాలి. ఇది అంత వస్తలేదు నాకు కంట్రోల్ వేగ, కానీ మస్తు పడుతుంది. ఈ నవ్వుతాను అప్పటికెళ్ళి. ఏంది ఫేక్ నాటి గాయస్? ఫేక్ నాటి అంటే నీ దృష్టిలో ఏంది? నువ్వు నేను మాట్లాడుతున్నా కదా, చెప్పండి సార్ ఫేక్ నాటి అంటే మీ దృష్టిలో ఏంది? ఫేక్ నాటి అంటే ఈశ్వర్ బోలే గారు గాడు, వీడు మొత్తం ఫేక్ నాటి అంటే ఏంది అని అడిగితే నా పేరు చెప్తుంది. ఫస్ట్ ఫేక్ నాటి అంటే ఏంది? వాట్ డూ యూ మీన్ ఫేక్ నాటి అంటే నాచురల్ అని చెప్పుకుంటా, లోపల కూడా అనబాలిక్ తీసుకొని బాడీ వేస్తారు, బయటికి నాచురల్ అని చెప్తారు. నీలాగా అనబాలిక్? ఎస్, అనబాలిక్ తీసుకుంటే నేను ఏమంటారు, ఈ 65 kilos ఉండ, 80-90 kilos పోతా. ద ఓన్లీ అనబాలిక్ ఐ టేక్, జై శ్రీరామ్. ఈయన నా డైలాగ్ కాపీ గైస్. ఈయన చేస్తుండు ఏంది? జెర్సర్ జెర్సర్ స్క్వాట్స్. తన బెల్ట్ బాగుంది,
బెల్ట్ బాగుంది బ్రో. నీదా బెల్ట్? నీ కదా బాగుంది. నాకు కూడా ఒక స్పాన్సర్ అయ్యి. ఎట్లుంది బ్రో మిషన్? డిఫరెంట్ ఉంది అంటున్నా అప్పటికెళ్ళి. ఏమో చేస్తుండు బాయ్, నువ్వెందుకు అంటున్నావు విషయాలు? ఆయన వచ్చేయలేదు, నువ్వెందుకు అంటున్నావు? ఇప్పుడు థర్డ్ వేరియేషన్ స్ట్రేట్ ఆర్మ్ పుల్ డౌన్ చేస్తున్నాం. ఇంతకుముందు సీటర్ రో చేసిన దీంతో ఫుల్ ర్యాక్ చేసుకున్నా. ఫుల్ ర్యాక్తో 8 రెప్స్ వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి బ్రో నీకు ఫుల్ ర్యాక్? 15. అదే సీటెడ్ రో మిషన్ ఉంటుంది కదా, దానిపైన ఇంత లేపలేం. సో దీనిపైన లేపినంత ఏమంటో నీకు? నువ్వు నాకనే పెద్దగా అనిపిస్తున్నావు, ఎందుకు ఫ్లెక్స్ చేస్తున్నావు? ఎట్లుంది వేరియేషన్స్? బేసిక్ వేరియేషన్సే కానీ కొంచెం ఫోకస్డ్ చేయాలంతే. బేసిక్ వేరియేషన్సే కానీ కొంచెం ఫోకస్డ్గా చేయాలంతే. ఇప్పుడు నేను చేసేటి మొత్తం అదే కదా. ఆల్రెడీ 2 వేరియేషన్లు అయినాయి. థర్డ్ వేరియేషన్ స్ట్రేట్ అంపుల్ డౌన్ ఒకసారి చెయ్యి. చెయ్యి 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 బ్రో, స్ట్రేట్ అంపుల్ డౌన్ చెయ్యి. హోల్డ్ చేయండి కదా, మెల్ల వదలు ఇప్పుడు. రైట్ చెప్పు చెప్పు. అట్లుంటుంది కదా బాయ్తో మొత్తం ఇష్ అంటాడు జిమ్ మొత్తం సౌండ్ వేస్తాడు. సరే స్ట్రేట్ అర్మ్ పుల్ డౌన్ కొంచెం ఫోకస్గా చేయాలంతే. ఏంటంటే మనం పుల్ చేసుకుంటామా, కాన్సన్ట్రేట్ చేసినప్పుడు కొంచెం ఫాస్ట్ తీసుకుంటాం కాదు, ఇసెంట్రిక్ ఉంటుంది కదా. సో వెళ్ళేటప్పుడు కొంచెం మెల్లగా. సో మొత్తం వర్కౌట్ అయిపోయిన తర్వాత నా బ్యాక్ కండిషన్ చూపిస్తా ఇట్లా. కానీ జిగేలంటాయి అంటే ముందుకనే మంచిగా ఉంది అన్నమాట అట్లా బ్యాక్. Taking shots at the enemy, I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. Turn it up a new degree, bitch, you ain't seen anything. I pop off with the new rock, electronic, blow the sonic roof off. Back ki just 3 variations chesamu. Dan tarvata bicep ki 2 variations, incline dumbbell curls okati, preacher curls okati. Preacher curls kuda idi 4th set. So 5 kgs tone chestunna. కొంచెం స్ట్రెంత్ అయితే డ్రాప్ అయిందని చెప్పిన లాస్ట్ వీక్ మీకు, లాస్ట్ వీడియోలో. సో డ్రాప్ అయింది కానీ దాన్ని వాల్యూమ్ ఇంక్రీజ్ చేసాం. 4 సెట్స్ చేసిన అని చెప్పిన కదా, 4 సెట్స్ చేసిన. ఎవ్రీ టైం 3 సెట్స్ చేసేది, ఇప్పుడు 4 సెట్స్ చేస్తున్నా. సో 2 వేరియేషన్ సరిపోతాయి బైసెప్కి. ఇంగ్లాండ్ డంబుల్ కర్ల్స్ అంటే మీకు 2 హెడ్స్ హిట్ అయితే సరిపోతుంది, లాంగ్ హెడ్, షార్ట్ హెడ్, 2 హెడ్స్ హిట్ అయితే సరిపోతుంది. సో ప్రీచర్ కర్ల్స్ మీరు మంచిగా చేసారు అనుకోండి, మంచిగా పర్ఫామ్ చేస్తే మీ బైసెప్ అనేది ఇంకా బెటర్గా అనిపిస్తుంది. అండ్ ఈ డివిజన్ ఉంటుంది కదా, సో ఇది కొంచెం డివైడ్ అయ్యి ఉంటుంది కదా. సో ఇది షార్ట్ హెడ్, ఇది ట్రైన్ చేస్తే మజా అనిపిస్తుంది. తక్కువ వెయిటే ఎక్కువ వెయిట్ ఉన్నట్టు అనిపిస్తుంది. టూ త్రీ. నేను కొంచెం తొందరగా ఫెయిల్యూర్ అవుతుంది ఎందుకంటే కొంచెం స్లో అండ్ కాన్సన్ట్రేట్ చేస్తాను కాబట్టి. క్వాలిటీ రెప్స్ వస్తే సరిపోతుంది, క్వాంటిటీ అంటే మరీ ఎక్కువ రెప్స్ కాదు. క్వాలిటీ రెప్స్ వచ్చినాయి అనుకోండి మీ మజిల్ బ్రేక్ డౌన్ అవుతుందా? ముఖం చిన్న అయిపోయిందిగా. రైట్ అమ్మా, ఇది ఇంబ్యాలెన్స్ ఉంది. చాలామంది చెప్పారు కదా అది జెంటికల్ ఇంబ్యాలెన్స్. చాలా ట్రై చేసిన కానీ సెట్ కాలేదు. మీకు ఇక్కడ ఫోటో ఇస్తే చూడండి, చెస్ట్ కానీ ఆర్మ్స్ కానీ అప్పటి నుంచే లైక్ నా బిగినింగ్ స్టేజ్ నుంచి ఏం బ్యాలెన్స్ వస్తున్నాయి. అది కవర్ చేసుకొని ట్రై చేసాం కానీ కాలేదు అట్లా. I think I've had enough disease. I'm sick of all the bad thoughts, people who are half-nots. You are not as tough as ఇప్పుడు చూసారు కదా 64.7 అట్లున్నా. మ్యాక్సిమం మనం 59కి వస్తాం, మన కాంపిటీషన్ కాపాడాలా 59కి వస్తాము. సో బాడీ ఫ్యాట్ పర్సెంట్ తగ్గుతుంది. కొంచెం హెయిర్ రిమూవ్ చేసినా అనుకోండి మీకు నా ఆ కట్స్ ఇంకా బెటర్గా కనిపిస్తాయి. ఎట్లా అనిపించింది, మంచిగా అనిపించిందా వర్కౌట్? బాగుంది. ఇంకా చెప్పు లైక్ ఏమో చెప్దాం అనుకుంటున్నావు అప్పటి నుంచి? మన నమ్మకాలు బ్రో, డిసిప్లిన్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. అది
అండ్ స్టూడెంట్స్గా స్టూడెంట్స్ అంటే ఇప్పుడు చాలా మంది ఒక నెల రోజులు రెండు నెలలు వెళ్ళి ఆపేస్తారు. అలా కాకుండా వాళ్ళు మైండ్ ఫిక్స్ అయిపోలేదు, ఇలా బాడీ ట్రాన్స్ఫర్ అవ్వాలి, అల్దర్లో కొంచెం ఏమంటారు కొద్దిగా డిఫరెంట్ కలపడాలనుకుంటారు కదా. ఆ లుక్ కోసం వెళ్ళాలంటే అందరూ 2 ఇయర్స్ 3 ఇయర్స్కి చేసి ఆపేస్తారు. కాలేజ్ వెళ్ళాలంటే మనం కన్సిస్టెన్సీ ఎక్కువ బాడీ చేంజ్ అయితే చాలా టైం పట్టింది. నన్ను నేను నమ్ముకుంటారు వాళ్ళు ఉన్నదంతా అమ్ముకుంటా. పాపం సీరియస్ చెప్తే నేను మదాగేసా. అయితే యాజ్ అ స్టూడెంట్గా నేను కూడా వచ్చినా కాబట్టి స్ట్రగుల్స్ ఉంటాయి కంపల్సరీ. అంటే మీరు మరీ ఎక్కువ స్ట్రగుల్స్ ఉంటే మాత్రం కొంచెం అక్కడిక్కడ వచ్చి లేదు నేను చేసుకోగలుగుతా అని అనుకుంటే కంపల్సరీ యూ కెన్ డూ ఏదైనా, అంటే ఇదని కాదు. అండ్ కంపల్సరీ ఏదైనా కోర్స్ నేర్చుకోండి. నేను ఇప్పటి నుంచి కాదు, నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా స్టూడెంట్స్కి కంపల్సరీ ఏదైనా కోర్స్ నేర్చుకోండి. ఏదైనా కోర్స్ నేర్చుకుంటేనే అంటే స్కిల్ నేర్చుకుంటాను. ఇప్పుడు నాది నా ఫిట్నెస్ సో అదంతా డిఫరెంట్, కానీ మీరు వర్కౌట్స్ చేస్తూ స్కిల్ కంపల్సరీ నేర్చుకోవాలి. అది ఏమైంది బాయ్? బాయ్ బ్రో. మరి రా, ఏమైంది ఎక్కడ ఎడిగొచ్చు? బాయ్ నెక్స్ట్. బాయ్ బ్రో. అమ్మా ఈ ప్రెప్ ఏమో కానీ ఏదైనా కొంచెం లాంగ్ ట్రావెల్ చేసినా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ అయితే ఇక ఓపిక లేక రైస్, ఇక్కడ కింద పన్నీర్ ఉంది, రైస్ కర్డ్ 100 grams కర్డ్, 100 grams రైస్, 100 grams పన్నీర్, దాంతోపాటు వెజ్జీస్. ఇక మొత్తం ఇట్లా కట్ చేసుకుని వేసుకోలేము, గలీజ్ అవుతుంది, అందుకే సపరేట్గా తీసుకున్నాం. అండ్ కొంచెం అట్లా మనం కొంచెం మంచిగా ప్రిపేర్ చేసుకొని తినాలి అమ్మ కానీ. సో చాలా సింపుల్ మీల్ నాకు ఇది. చాలామంది కర్డ్ రైస్ ఏం చేస్తున్నాం అంటుంటారు కదా, ఇదే కర్డ్ రైస్ పన్నీర్ వెజ్జీస్ అంతే. కానీ దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటా, కావాలంటే మీరు మసాలా యాడ్ చేసుకోవచ్చు. నేను మసాలా దరిద్రంగా ఉంటుంది, ముందే చెప్తున్నా, సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం వీక్ అనిపిస్తుంది కొంచెం, అంటే హై కాబట్టి రోజు హై ఉంటున్నాం, లో కాబట్టి రోజు లో ఉంటున్నాం. మహా అయితే ఒక 60 రోజులు ఉంది ఇంకా కాంపిటీషన్కి, సో అప్పటిలోపు మన కండిషన్ వస్తుంది ఆల్రెడీ. ఇంకా బెటర్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది. సో నేను బెటర్ అనే పలుకుతున్నా, అది కొంచెం మీకు వినపడడం ఎట్లా అనిపిస్తుంది అని అందరు వచ్చి బటర్ 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 అని పెడుతుంది. బటర్కి బెటర్కి చాలా తేడా ఉంది, గుర్తుంచుకోండి. అది తినే సాగలేదు. ఇదైతే లాక్టస్ ఇంటాలరెంట్ అట్లా. అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అట్లా పడనలు తీసుకోకండి, ఎందుకంటే మొత్తం డైరీ ప్రోడక్ట్సే ఉంది చాలా ఎక్కువ దానిలో. సో నాకు నడిచిపోతుంది నా డైజెషన్కి అండ్ నా మెటబాలిజంకి మొత్తం ఓకే, అంటే నేను తీసుకోగలుగుతాను అనమాట. ఎందుకంటే నేను చాలా డిస్టెన్స్ తీసుకుంటున్నా, నాకు ఇబ్బంది లేదు కాబట్టి. ఒకవేళ మీకు పడకపోతే మాత్రం కంపల్సరీ ఇది ట్రై చేయకండి. నిపుణుల పర్యవేక్షణలో చేయండి, ఓకేనా? అది కథ. ఇప్పుడు మస్తు పనులు ఉన్నాయి, ఆడ కెమెరా ఉంది, ఆ కెమెరాలకి వెళ్ళి ఇప్పుడు ఫోటో చేసుకోవాలి, ఎడిట్ చేయాలి. అండ్ నా క్లయింట్ కాల్స్ ఉన్నాయి, క్లయింట్ కాల్స్ మాట్లాడాలి. మీరు ప్రెప్ సిరీస్లో చూస్తే నేను చాలా ఖాళీగా కనిపిస్తాను, అంటే జంప్ కట్స్ వేస్తాను కదా, ఈ నుంచి ఇది చేసినా అయిపోతుంది. కానీ డే మొత్తంలో చాలా పనులు ఉంటాయి అన్నమాట. సో చాలా అంటే చాలా పనులు ఉంటాయి. నేను ఫ్రీలాన్సింగ్ చేస్తున్నా, జాబ్ ఏం చేస్తలేను, ఫ్రీలాన్సింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నా, ఇటు కంటెంట్ క్రియేట్ చేస్తున్నా, ఇంకా కొన్ని ఉన్నాయి చిన్న చిన్నవి. సో అది కథ. మధుల బేసికల్ కొత్త టీషర్ట్లు వచ్చినాయి, ఇప్పుడే ట్రై చేసిన, ఇది ఒకటి వేసిన, ఇది స్లీవ్ అండ్ ఒక ట్రాక్ ప్యాంట్ వచ్చింది. మంచిగా ఉన్నాయి, అంటే క్వాలిటీ ప్రకారం మంచిగా ఉన్నాయి, ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. సో ఇది మన కథ. ఆడ నా క్లయింట్స్ అప్డేట్స్ చూస్తా, సో ఈడ ఉంటుంది మీకు చూపిస్తా. ఎల్లు రా నాయన, వేసాడు గుర్తుపట్టు. సో ఇక్కడ నా క్లయింట్ అప్డేట్స్ చూసుకుంటా ఉంటా. అండ్ దీనిలో క్యాలిక్యులేట్ చేసుకుంటాను అనమాట, దీనిలోనే డైట్ చేంజెస్ ఏమైనా ఉంటే చేంజ్ చేస్తుంటా. అండ్ ఈడ ఇంకో ఫోన్ ఉంది ఇది. సో ఇది వచ్చేసి దీనిలో నా కొత్త క్లయింట్ డీటెయిల్స్ అండ్ నా బిజినెస్ నెంబర్ అనమాట ఇది. సో ఎవరైతే మెసేజ్ చేస్తారో కొత్త వాళ్ళు, అది ఈ నెంబర్కి వస్తుంది. ఇది జస్ట్ ఈవినింగే పనిచేస్తుంది ఈ నెంబర్, ఈవినింగ్ ఆర్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ కష్టమే ఇది కదా. అండ్ చిన్నగా వర్క్ కాఫీ లేకపోతే మనకు నడవదు అనమాట, పనిచేసేటప్పుడు పిచ్చిలేస్తుంది. ఇది కథ, చిన్నగా పని చేసేసుకుంటాను అనమాట. ఇక పని చేసుకున్నప్పుడు ఖాళీ ఉన్నప్పుడు ఆహా అవి అవన్నీ చూస్తుంది. ఇది కథ. సో ఇట్లుంటుంది కథ. అండ్ వెనకాల మీకు చెత్త చెత్త కనిపిస్తుందా? చెత్త చెత్త ఏం లేదు, బాగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి, చెత్త ఏం లేదు. సో అట్లా అప్పుడప్పుడు రూమ్ని కూడా మంచిగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ మంచిగా ఉంటేనే మనం కూడా
ఉత్సాహం వస్తుంది మన దానిలో అట్లా అని. అండ్ ఇట్లా నా వర్క్స్ ఇట్లా కంప్లీట్ చేసేసుకుంటూ ఉంటా, డైలీ పనులు ఉంటాయి అన్నమాట. సో ఒక్కరోజు కూడా ఖాళీ ఉండడం ఉండదు, ఒక రెండు రోజులు ఉంటాయి వీక్లో, ఒక రెండు రోజులు కావాలనే ఖాళీ పెట్టుకున్నా నా టైం నాకు స్పెండ్ చేద్దామని. అయినా ఈ ప్రెప్ కదా, సో మనం ఖాళీ ఉండలేం, ఎందుకంటే డైలీ ప్రెప్ వీడియోస్ తీయాలి, అవి ఎడిట్ చేయాలి, అండ్ ఒక్కొక్క వీడియో కూడా మిస్ కావద్దు. అండ్ రెస్ట్ డే రోజు మాక్సిమం నేను రెండు రోజులు కలిపి పెడుతున్నాను, ఎందుకంటే రెస్ట్ డే తీసుకున్నప్పుడు ఆ వీడియోలో ఏముండదు, ఖాళీ కూర్చొని ఏం చెప్పాలన్నా కూడా అంత థాట్స్ రావు. అదే వీడియో తీసేటప్పుడు బెటర్గా థాట్స్ వస్తాయి కాబట్టి ఇది చేస్తాను. అండ్ నా బాడీ కండిషన్ గురించి మాట్లాడడము, కాంపిటీషన్ గురించి క్లియర్ కట్గా, అంటే ఇంకా ఎంత కట్ చేయాలి, ఏంది నా మెజర్మెంట్స్, ఏంది అనేది క్లియర్గా నా కోచ్తోని నెక్స్ట్ వీడియోలో మాట్లాడి మీకు ఆ అప్డేట్ కూడా ఇస్తాను కంపల్సరీ. దానికోసం వెయిట్ చేయండి, ఒక 2-3 డేస్ అంతే, 2-3 డేస్లో దాని గురించి కూడా ఇస్తాను అనమాట. అండ్ వీడియోస్ ఎట్లా అనిపిస్తుందో పక్క కమెంట్ చేయండి, ఎందుకంటే చాలా డేస్ అయింది కదా గ్యాప్ తీసుకొని చేస్తున్నా, ఇప్పుడు రెగ్యులర్ అవుదాం అన్నట్టు. సో కెమెరా బ్లాగింగ్ కూడా అలవాటు కావాలి, మొన్న వాయిస్ కూడా మంచిగా రాలేదు అట్లని. అండ్ లాస్ట్ వీడియోలో నేను చెప్పుండే ఎవరైనా ప్రెప్కి అంటే కాంపిటీషన్ ఆడేటోళ్ళు, ప్రెప్ చేసేటోళ్ళు, సో ఎవరికైనా అవసరం ఉంటే వే ప్రోటీన్ కానీ అవి ఇద్దాం అనుకుంటున్నా, మీ ఇన్స్టాగ్రామ్ ఐడి కమెంట్ చేయండి అని. ఇన్స్టాగ్రామ్ ఐడి కమెంట్ చేయండి, చూద్దాము. సో కన్వర్జేషన్ నడుస్తుంది, దానిలో ఓకే అనిపిస్తే మీరు చేస్తున్నారు నిజంగానే, సో జెన్యున్ అనిపిస్తే కంపల్సరీ వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. లాస్ట్ వీడియోలో చెప్పిన, లాస్ట్ వీడియో చాలామంది చూడనట్టున్నారు, అండ్ నోటిఫికేషన్ కూడా పోతలేవు, చాలా డేస్ తర్వాత పెడుతున్నాం కాబట్టి ఇది కథ. సో అది గాయ్స్ వీడియో, కాఫీ తాగండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంటిల్ దెన్ బాయ్, లవ్ యూ ఆల్.